हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल सुधा आइडियाज एंड क्रिएशंस। अंदर बहुनारा? नेन कूडा बहुनानंडी। इरोजु मन वीडियो एंटंटे मग्गम लेकुंडा मन ब्लौजेस नी मनम एला रेडी चेसुकोवाली अनेदी चूपिस्तानु। ब्लौजेस मग्गम लेकुंडा हैंड तो डिजाइन चेसुकुन्नानु, आ ब्लौजेस मीकु चूपिस्तानंडी। फस्ट गनुक मन चैनल नी चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेयंडी। अला चेयडं द्वारा नेनु पेट्टे वीडियोस नोटिफिकेशन्स मीकु वस्ताई। चेसुकुन्न ब्लौजेस नी मीकु चूपिस्तानु। अदेंटंटे अंटे तक्कुव रेट लो मनं सेम मग्गम डिजाइन लागाने वर्क अनेदी चेसुकोवच्चु। अदि इलागने मीकु फस्ट ब्लौज डिजाइन चूपिस्तानु। इदेंटंटे शाप लो इला मिरर्स दोरुकुतायि, कनिपिस्तुंदा? इला मिरर्स अंड मिरर कैप्स दोरकता है फ्रेंड्स। इवि तेच्चुकोनी मिरर्स ग्लू तो अतकबेट्टी वीटिनी कूडा ई फ्रेम्स नी कूडा मिरर्स पैन उंची अंटिंचाली। अंटिंचिन तर्वात ई कैप्स की गैप उंटुंदी, दीनि मध्यलो मनम नार्मल नीडिल तो कुट्टुकोवच्चु। फस्ट एंटंटे नेनु गोल्स कुट्टु वेसानु, चूडंडी। ई गोल्स कुट्टु कूडा मनम चेतितो वेसुकोवच्चु। एला वेयाली अनेदी నేను మరో వీడియోలో మీకు చూపిస్తాను। ఇలా చూడండి, నెక్ మొత్తం అనేది ఫస్ట్ లైన్ గోల్స్ కుట్టు వేసాను। తర్వాత ఈ బాల్ చైన్ లేస్ అనేది మనకు షాప్ లో దొరుకుతుంది, 10 రూపాయస్ మీటర్ అలా ఉంటుంది। దీనిని మనం ఫస్ట్ గ్లూ తో అంటు పెట్టుకోవాలి, తర్వాత నీడిల్ తో కుట్టుకోవాలి ఫ్రెండ్స్। తర్వాత ఇంకో లైన్ కూడా నేను గోల్స్ కుట్టు అనేది వేసుకున్నాను, చూడండి। तरवा मिर्र अंटे फ्रेम ग्लू तो अंटे इट सैड की इला पूसल कुटको चूँ बैक सैड मतम इदंत पूसल तो डिजन चसा फ्रेंड्स। इला उ वेक चाल ग्रांड लुक् उ सेम मग्गम डिजन लागे उ फ्रेंड्स। हैंड डिजन चूँ हैंड इलाइन वैसा ఫస్ట్ అనేది గుల్స్ కుట్టు, మళ్ళీ తర్వాత బాల్ చైన్ లేస్, మళ్ళీ గుల్స్ కుట్టు, మళ్ళీ అద్దాలు మిర్రర్స్ అనేది అంటు పెట్టేసి మళ్ళీ ఫ్రేమ్స్ అంటు పెట్టి ఈ ఫ్రేమ్స్ ఒకటి 5 రూపాయస్ అలా దొరుకుతాయి షాప్ లో। చాలా లుక్ అనేది అయితే బాగుంటుంది। ఇది నా ఫస్ట్ డిజైన్ బ్లౌజ్, అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే వేసుకున్నాను। नेक्स्ट ब्लाउज चूदा फ्रेंड्स। इदेंटंटे कासल डिजाइन, దీనికి ఎలా వేసాను అంటే దీనికి కూడా బాల్ చైన్ దొరుకుతుంది కదా, బాల్ చైన్ వేసి పక్కన మళ్ళీ స్టోన్ లేస్ స్టోన్ చైన్ వేసాను, స్టోన్ చైన్ పక్కన మళ్ళీ బాల్ చైన్ వేసాను। తర్వాత అంటే నెక్ చుట్టూ మొత్తం స్టోన్ చైన్ బాల్ చైన్ తో ఇలా గ్లూ తో అంటు పెట్టేసి మళ్ళీ నీడిల్ తీసుకొని దాంతో కుట్టాలి, ఎందుకంటే అది ఆగదు కుట్టకపోతే। పక్కన మళ్ళీ కాసులు అనేవి కుట్టుకోవాలి, గ్లూ తో స్టిక్ చేయాలి, మళ్ళీ మనం దారం తీసుకొని కుట్టుకోవాలి। ఇక్కడ మధ్యలో ఒక పూస వైట్ పూస పెట్టేసి దీని చుట్టూ జర్దోసి ఉంటుంది కదా, దాంతో కుట్టేసాను, చూడండి। ఇది ఎల్బో హ్యాండ్స్ డిజైన్। ఈ హ్యాండ్స్ కి ఏంటంటే ఇక్కడ కింద వచ్చేసి స్టోన్ చైన్ తో బాల్ చైన్ తో గ్లూ తో అంటుపెట్టేసి దారం తో కుట్టుకున్నాను। ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ప్లేన్ గా ఉంటే బాగుండదు కాబట్టి ఇలా ఇక్కడ కాసులతో డిజైన్ చేసి మళ్ళీ ఒక వైట్ పూస కుట్టాను ఫ్రెండ్స్, చూడండి। ఇలా వేసుకుంటే మన మగ్గం వర్క్ డిజైన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, దానికంటే ఏం తీసిపోదు। రీజనబుల్ ప్రైసెస్ లో మనం తక్కువ అమౌంట్ లో మన చేతితోనే మనం వర్క్ అనేది చేసుకోవచ్చు, చూడండి। బ్యాక్ నెక్ అంతా ఇలా వేసాను। దీనికి ఏంటంటే హ్యాండ్ కి కొంచెం గ్రాండ్ గా వేసాను కాబట్టి బ్యాక్ సైడ్
ఓన్లీ నెక్ మాత్రమే వేసాను ఫ్రెండ్స్ సో ఫ్రంట్ సైడ్ అనేది ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం దీనికి కూడా సేమ్ ఇందాక కాసల బ్లౌజ్ లాగానే స్టోన్ లైస్ అనేది వేసాను బాల్ చైన్ వేసాను పక్కపక్కనే సో దీన్ని దారం తీసుకొని కుట్టాను ఇదేంటంటే చూడండి ఇది ఒక కుందన్ కుందన్ అంటు పెట్టేసి దీని చుట్టూ జర్దోజీ కుట్టాను ఇది జర్దోజీ पड़ जर्दोजी को कट चेसको इक मध्य इक फस्ट स्टार्टिंग पूसा पूसा तो मल्ल जर्दोजी मल्ल पूसा इला कुटा इकड़क वैट पूसल कुटा फ्रेंड्स चूँ दी ओनली नैक् वैसा हैंड्स ओनली सिंगल लाइन मतमे वैसा ఇదంతా హ్యాండ్ తో చేసిన వర్కే మగ్గం ఏం లేదు బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు లుక్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే వేసాను ఇంకో బ్లౌజ్ చూద్దాం इदेंटे पिंक कलर ब्लौज इदे को दगर मग्गम वर्क लागा उ हेवी चूँ ब्लू कलर शारी अंकने ब्लू कलर थ्रेड तो नीन गोल कुटने चेसा ब्लू कलर कुंदन दीन चुटू जर्दोसी अने कुना तरवा इला ईद पूसल तो इला डिजन वेको ఇక్కడ మూడు కుందన్స్ అంటు పెట్టేసి వీటి చుట్టూ జర్దోజీ అనేది మామూలు నార్మల్ నీడిల్ తోనే కుట్టాను ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కింద ఈ ఎలిఫెంట్ అండ్ కలశం ఇదంతా నేనే డిజైన్ చేశాను ఇది కూడా హ్యాండ్ తోనే ఎలా అంటే గొలుసు కుట్టు ఉంటుంది కదా దాంతో గొలుసు కుట్టు మామూలుగా నార్మల్ నీడిల్ తోనే గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నాను ఈ డిజైన్ ఎక్కడిది అని అంటే మనకు పెళ్ళికార్ల మీద ఎలిఫెంట్ డిజైన్స్ వస్తాయి కదా దాన్ని కట్ చేసి నేను ఈ డిజైన్ అనేది వేసాను ఎందుకంటే నాకు సారీ మీద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అందుకని ఇలాంటి ప్రయోగం అనేది చేశాను చూడండి ఇది కూడా నార్మల్ నీడిల్ తోనే చేశాను ఫ్రెండ్స్ కొంచెం అట లుక్ బాగుంటుంది అనేసి హ్యాండ్ కైతే బోర్డర్ వచ్చింది ఈ బోర్డర్ ఈ బ్లౌజ్ కే వచ్చింది కాకపోతే ఈ కుందన్స్ తో నేను హ్యాండ్ ని కొంచెం హెవీగా డెకరేట్ అనేది చేసుకున్నాను ఒక కుందన్ ఇచ్చేసి దాని చుట్టూ జర్దోజీ అండ్ మూడు పూసలు పెట్టేసి ఇలా కుట్టాను జర్దోజీ అనేది కుట్టాను కుందన్ మాత్రం గ్లూ తో అంటు పెట్టేయడమే సో ఈ హ్యాండ్ కూడా ఇలా ఇది ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇంత ఈజీగా మళ్ళీ మనమే రెడీ చేసుకోవచ్చు తక్కువ అమౌంట్ తో మామూలుగా కొంచెం హెవీగా ఉన్న సారీస్ కి ప్లేన్ బ్లౌజెస్ వస్తాయి కదా అలా వేసుకుంటే అంత లుక్ అనేది బాగుండదు ఇలా చేసుకోవడం అంటే ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల మామూలుగా మన నార్మల్ నీడిల్ తోనే కదా ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది అంటే తక్కువ అమౌంట్ తోని బ్లౌజ్ అనేది చాలా హెవీగా డెకరేట్ చేసుకోవచ్చు డెకరేట్ చేసుకున్న బ్లౌజెస్ ని నేను మీకు చూపించాను కదా ఎలా డెకరేట్ చేసుకోవాలి అంటే మన బ్లౌజ్ ని మనమే ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మాత్రం మరో వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని థాంక్యూ ఆల్ బై బై